లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకి పరిమితమైన నేపథ్యంలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్న సందర్భంగా వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖ స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. అదేవిధంగా వైన్ షాపులు తెరవడం వల్ల ఇన్ని రోజుల నుంచి అమలు చేస్తున్న లాక్డౌన్ నిరుపయోగమయ్యే అవకాశాలున్నాయన్నారు. దాంతో పెరిగిన మద్యం ధరలతో మధ్యతరగతి కుటుంబాలు అధిక ధరలతో మద్యం కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు మరింత నష్టపోతాయన్నారు. ఒప్పించారు, ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీద ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ముందు ఎడ్యుకేట్ చేయకుండా ఒకేసారి పెంచేసామని చెప్పి మరి వాళ్ళు ఫోన్ చేసి ఆఫీసుకి ఫోన్ చేసి ఏమైనా పెంచారంటే వాళ్ళ స్టేట్మెంట్ మేము పెంచలేదు అని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తారు. ఏమో పెరిగిపోయాయి. నిన్న ఎవడో చెప్పాడు 5,000 రూపాయలు ఇంటర్నెట్ అట, 6,000 రూపాయలు కరెంటు బిల్ అట. 300 రూపాయలు వచ్చేది 1,000 రూపాయలు వస్తుంది, 1,000 రూపాయలు వచ్చేది 5,000 వస్తుంది. ఇదేం గవర్నమెంట్ చెప్పి మాట్లాడవలసి వచ్చింది. దీన్ని క్లారిటీ ఇవ్వాలి జనానికి. ఎక్కడికెళ్ళగలరు ఈ టైంలో? 45 రోజుల నుంచి స్కూల్ పని లేదు, వ్యాపారాలు లేవు, తినడానికి తిండి లేవు. ఈ టైంలో సారాకే కొంత ఖర్చు పెడుతున్నారు వేస్ట్గానా. ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్లు ఎవరు కడతారండి? ఈ పత్తాన్ని గవర్నమెంట్ చేయాల్సిన పని అండి. కష్టకాలంలో ఇటువంటి బరువులు వేయడం అనేది సమంజసం కాదు. అంచేత నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను, దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది పెద్దలతో మాట్లాడండి, అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఇటువంటి కష్టకాలంలో మళ్ళీ ప్రజల మీద మళ్ళీ భారం వేసి వాళ్ళని చంపకండి, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, దయచేసి మందు షాపులు ముందు ఉంచండి. ఈ కరెంటు బిల్లులు కూడా 2 నెలలు ఆఫ్ చేయండి. తర్వాత తారీఫ్ మీద యూనిట్కి ఎంత పెంచాలో ఏంటని చెప్పి మీటింగ్ పెట్టండి, ఈ వినియోగదారులతో మీటింగ్.